హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం బోలా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అంటే ఎలక్ట్రిక్ బైక్స్ గురించి మాట్లాడుకున్నాం నిన్న వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వాళ్ళు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట అంటే ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వీళ్ళు ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తారు అలాగే దీన్ని నెక్స్ట్ రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి వాళ్ళు ఒక ఈవెంట్ని అయితే చేస్తారనమాట అది నిన్న కృష్ణగిరిలో ఈవెంట్ అయితే జరిగింది వాళ్ళు దీంట్లో మూడు ఎలక్ట్రిక్ బైక్స్ని లాంచ్ అయితే చేయడం జరిగిందనమాట వాటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎలా ఉండబోతోంది అలాగే మీకు ముందుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శుభాకాంక్షలు అనమాట అంటే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అయితే మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ వెహికల్ ఎలా ఉండబోతోంది మొత్తం దీని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వెహికల్ స్టైల్స్ కానీ వాళ్ళు చూడడానికి ఎలా లుక్ ఉంది అవన్నీ కూడా మనం ఈ మాట్లాడుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కృష్ణగిరిలోని ఓలా ప్లాంట్లో అయితే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ అయితే చేశారనమాట ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పాలి చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు గ్రాండ్గా ఈ వెహికల్ని అయితే లాంచ్ అయితే చేశారనమాట త్రీ వెహికల్స్ ఇతో ఇందులో లాంచ్ చేయడం అయితే జరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ప్రైజు మనకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు దీన్ని ప్రైజెస్ అయితే ఉన్నాయి అలాగే రేంజ్ కూడా మనకు హెవీ రేంజ్తో అయితే తీసుకురావడం జరిగింది హెవీ లుక్తో అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వాళ్ళు ఏమేమి కావాలనుకున్నారో అవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్లు అయితే అనమాట ఇంకా వీళ్ళు దీని లుక్ అండ్ డిజైన్ చూసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది రోడ్స్టార్ ఎక్స్ దీంట్లో మనకు వచ్చి టూ పాయింట్ ఫైవ్ కిలో వాటు బ్యాటరీ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాటు బ్యాటరీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ బ్యాటరీతో అయితే తీసుకొచ్చారనమాట ఇది మనకు ప్రైజెస్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ప్రైజ్ అయితే స్టార్ట్ అవబోతుంది దీని లుక్స్ అండ్ డిజైన్ అయితే మీరు చూడండి ఎలా ఉందనేది సూపర్ అండ్ సూపర్ లుక్ అనమాట ఇంకా మనకు దీంట్లో కాస్ట్ విషయానికి వస్తే సెవెంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ టూ పాయింట్ ఫైవ్ కిలో బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాటి వచ్చి మనకు ఎయిటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అయితే వస్తుందన్నమాట లెవెన్ కిలో వాటు పీక్ పవర్ అయితే వస్తుంది అప్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుందన్నమాట అలాగే దీంట్లో ఇంకా మనకు ఫైనల్ వర్షన్ చూసుకుంటే వన్ ల్యాక్ రూపీస్ అయితే ఫైనల్ వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాటిది రేటు చూసుకుంటే మనకు అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాటి బ్యాటరీ వన్ ల్యాక్ రూపీస్ ఎక్స్ షోరూమ్ రూమ్ రావడం అనేది ఈజ్స్ అమేజింగ్ మనకు లుక్ విషయంలో కూడా చూడండి కొంచెం వెహికల్ చిన్నదిగా ఉన్నా కూడా చూడడానికి అయితే ఒక అమేజింగ్ లుక్ యూనిక్ లుక్ అయితే ఉందన్నమాట మీరు చూడండి కొద్దిగా చిన్నదిగా ఉంటుంది మనకు అంత పెద్దది అయితే కాదు చూడడానికి చిన్నదిగా ఉంది వెహికల్ అయితే బాగుందనమాట వీళ్ళు ఇచ్చిన మూడు వెర్షన్లు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చి రోడ్ స్టార్ ఎక్స్ అనమాట దీంట్లో రోడ్ స్టార్ ఉంది రోడ్ స్టార్ ఎక్స్ ఉంది రోడ్ స్టార్ ప్రో ఉంది అనమాట రోడ్ స్టార్ ప్రోలో మనకు రెండు టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ప్రైస్ అయితే పోతుంది మనకు రోడ్ స్టార్లో మనకు వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాటిలో వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాటిలో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వస్తుంది అలాగే సిక్స్ కిలో వాటు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మీరు ఆలోచించండి వన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కి సిక్స్ కిలో వాటి వరకు ఇస్తున్నారంటే గొప్ప విషయం అని చెప్పచ్చు సూపర్ అని చెప్పచ్చు దీంట్లో అయితే దీంట్లో ఇంకా ఫీచర్స్ గురించి అంతా మాట్లాడుకుంటే మనకు ఇంక ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఇందులో వస్తుంది అలాగే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ని త్రీ సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది ఇంకా అలాగే మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ డిస్క్ ఉంటుంది బ్యాక్ రియర్ బ్రేక్ అయితే రియర్ అయితే రియర్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట అలాగే మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో స్పోర్ట్స్ మోడ్ ఎక్కువ మోడ్ నార్మల్ మోడ్ ఇలా త్రీ మోడ్స్ అయితే వస్తాయి అలాగే డిజిటల్ టెక్నాలజీ చూసుకుంటే అడ్వాన్స్డ్ రీజనరేషన్ మోడ్ ఉంటుంది అలాగే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది రివర్స్ మోడ్ ఉంటుంది టర్న్ బై టర్న్ నావిగేషను అలాగే టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది జియో ఫెన్సింగ్ ఉంటుంది అలాగే ట్యాంప్ అండ్ ఫాల్ డిటెక్షన్ అలర్ట్ కూడా ఉంటుంది అనమాట ఫైండ్ యువర్ వెహికల్ అలాగే ఓటీ అప్డేట్స్ చూసుకుంటే ఛార్జింగ్ స్టేటస్ ఉంటుంది ఓటీ అప్డేట్స్ ఉంటుంది వెహికల్ వెకేషన్ మోడ్ ఉంటుంది రైడర్ ప్రొఫైల్ ఉంటుంది డిజిటల్కి ఉంటుంది కలర్స్ చూసుకుంటే ఇందులో మనకి ఎల్లో బ్లాక్ రెడ్ బ్లాక్ వైట్ బ్లాక్ ఇలా త్రీ కలర్స్ అయితే వస్తాయనమాట పవర్ చూసుకుంటే మనకు ఎయిటీన్ హెచ్పి పవర్ అయితే దీంట్లో వస్తుంది అలాగే రైడ్ ద రెవల్యూషన్ ఎక్సలెంట్ వెహికల్ అనమాట వెహికల్ పరంగా అయితే అన్బిలీవబుల్ అని చెప్పాలి సూపర్గా ఉంది మంచి మోడల్స్ అయితే లాంచ్ చేశారు రాబోయే కాలంలో ఇలాంటి వెహికల్ అనేది ఇంకా దీన్ని చూసి చాలామంది ఖచ్చితంగా వెహికల్స్ అయితే రాబోతు వస్తాయనమాట అంత ఆ విధంగా అయితే వీళ్ళు వెహికల్స్ అయితే తీసుకొచ్చారు రోస్టర్ ప్రో ఇది మాత్రం అమేజింగ్ అని చెప్పచ్చు దీనికైతే కాస్ట్ మనకు వన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ టూ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్లో అయితే ఇది రాబోతుందనమాట ఇది చూస్తే మనకి ఇది ఎయిట్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుంది అలాగే మనకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు వస్తుంది సిక్స్టీన్ కిలోవాట్ బ్యాటరీ కూడా ఇందులో వస్తుందన్నమాట ఇది వన్ పాయింట్ టూ సెకండ్స్ని ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ని వన్ పాయింట్ టూ సెకండ్స్లోనే చేరుకుంటుంది అలాగే వన్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది ఫైవ్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ సింగల్ ఛార్జ్ అయితే వస్తుందన్నమాట ఫిఫ్టీ టూ కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది వన్ నాట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ అయితే ఇందులో ఉంటుందన్నమాట ఎండ్ వెహికల్ అని చెప్పొచ్చు లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో అయితే మోటార్తో అయితే ఇది మోటార్ అండ్ బ్యాటరీకి రెండింటికి లిక్విడ్ కూలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అమేజింగ్ అని చెప్పచ్చు చాలా వరకు చాలా సూపర్గా తీసుకొచ్చారని చెప్పాలి ఒక్కొక్క మోడల్ ప్రతి ఒక్కటి కూడా హైలైట్గా అయితే ఉందని చెప్పాలన్నమాట వెహికల్స్ అయితే అన్నీ కూడా యూనిక్ స్టైల్లో యూనిక్ డిజైన్లో తీసుకొచ్చారు ఇక మీదట రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా దీన్ని చూసి కాపీ చేస్తారనేది మాత్రం కన్ఫామ్ అనమాట వెహికల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయనేది మీరు సూపర్ అంటే సూపర్ అనమాట రోడ్స్టార్ ప్రోలో కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఇంకే వీడియో వీడియో చూశారు కదా ఎలా ఉంది రాబోయే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు దీంట్లో వీళ్ళు ఈవెంట్ ద్వారా తెలియజేశారనమాట ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయితే లాంచ్గా పోతున్నాయి ట్వంటీ ఫైవ్ జనవరి కల్లా ఖచ్చితంగా ఒక మోడల్ని అయితే వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు రోడ్ స్టార్ ఎక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు మనకి ఇంకా అన్ని ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు లైఫ్ ట్యాక్స్లు రోడ్ ట్యాక్స్లు అన్నీ వేసుకున్నా కూడా మనకు ఇంచుమించు వన్ ల్యాక్ లోపలనే ఈ బైక్ అయితే వచ్చేస్తుంది అనమాట కాబట్టి వెయిట్ చేయండి బుక్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మీరు వాళ్ళ సైట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బాయ్